అబ్బా, మార్చి 15వ తారీఖు నాడు ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటే ఆదివారం సంధి నిన్నటి దాకా అటు ఇటు 6 నెలలు కావట్టే కవితకు అరెస్ట్ అయ్యి. ఇక నిన్న బెయిల్ ఇచ్చిర్రు వాళ్ళ పెద్ద కోటోళ్ళు. ఇక చూడుర్రి, కారు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎట్లా సంబరాలు చేసుకున్నారో. ఏడాదిలో జరిగే పండుగలన్నీ ఒక్కపారే వచ్చినంత సంబరం చేసుకున్నారు. సరిగ్గా పొద్దుకి 9 కొట్టంగా టీఆర్జీలకెళ్ళి కాలు బయట పెట్టింది ఎమ్మెల్సీ కవితక్క. ఇట్లా బయటికి రాగానే మొదలు తల్లి కొడుకులు ఇద్దరు అలుముకున్నారు. అటెనక ఇంటి ఆయన అనిల్ సారు, కేటీఆర్ సారు కూడా కవితక్కను దగ్గర తీసుకున్నారు. ఎక్కనే కారు మీదకి ఎక్కి ఇట్లా మాట్లాడుకొచ్చింది, నేను అసలే మొండిని, నన్ను ఇట్లా జైలు పెట్టి జగ మొండిని చేసిరన్నది. నేను మొండిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగ మొండిని చేసిండు. టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని బయటికి దన్నుకొస్తున్న బాధను ఆపుకుంటా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. ఈ ఆడికెళ్ళి చక్కగా ఢిల్లీలో ఉన్న పార్టీ ఆఫీస్కి పోగానే గల్మల్ల గుమ్మడికాయ కొట్టించి జిట్టి తీసి మంగళారతి బట్టి లోపలికి తీసుకుపోయారు. లోపలి పోయాక మిఠాయిలు తినబెట్టుకున్నారు ఇట్లా. కానీ పాపం కంటి నిండా కొనుకు తీయక ఎన్నొద్దులాయనో, కళ్ళు కూడా జరంత లోపలికి పోయినట్టు అనిపిస్తుంది కవితక్కయ్య. ఇది అలా పొద్దుగాల పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారట. అండ్ ఇంకా పగటిల్లు ఇంత తిన్నాక పావుదొక్క 3 కొట్టంగా బయలుదేరి పొద్దుకంగా పట్టణంలో దిగుతారట. అంతకూడి మొత్తానికి అటు ఇటు 160 రోజుల తర్వాత తీహార్ చీరలకెళ్ళి బయటపడ్డది కవితక్క. కానీ ఇగొస్తుందా ఆగొస్తుందా బెయిలు, జైలుకెళ్ళి ఎప్పుడు బయటపడుతుందా అని ఎంత ఎదురు చూసిరమ్మా అంతా. Thank you.